नमस्ते बेसिक्स न्यूज़ की स्वागतम बुलचल मुद्दा हेडलाइंस चूद्दाम। नवजात शिशु आरोग्यं पै श्रद्ध चूपाली राष्ट्र वैद्य आरोग्य शाखा मंत्री विडदल रजनी। तिरुमल कोंडल्लो युवकुलु सिगरेट तागटं कलकलं अधिकारुलु निर्लक्ष्यंगा उंडटंपै भक्तुलु आग्रहं। इच्छेది గోరంత లాక్కునేది కొండంత ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు। పుట్టపర్తిలో హై టెన్షన్ మాజీ ఎమ్మెల్యే కార్లు ధ్వంసం। గిరిజన ప్రాంతాల నుంచి విశాఖపట్నం కేజీహెచ్ కు నవజాత శిశువులను చికిత్సకు తీసుకొచ్చేటప్పుడు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని వైద్యాధికారులను సూచించారు। రాష్ట్రంలోని మార్మూల గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలు పూర్తిగా అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం అప్రమత్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు। ఇందులో భాగంగానే చిందూరు వంటి మార్మూల గిరిజన ప్రాంతానికి 40 ఏళ్లుగా డాక్టర్ లేని దుస్థితిని తప్పిస్తూ ఇప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్ నియమించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి రజని పేర్కొన్నారు। గిరిజన ప్రాంతాలు ఎక్కడ వైద్య సిబ్బంది మందుల కొరత మాటే తలెత్తకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని ఇందుకోసం ఖర్చుకు ఏ మాత్రం వెనకాడరాదని ముఖ్యమంత్రి తమ శాఖలకు చెందిన సూచనలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు। ఇంకా ఏమైనా వైద్యపరంగా అవసరాలు ఉన్నా ఎక్కడ నుంచి ఏ ప్రతిపాదన వచ్చినా ముఖ్యమంత్రి తక్షణమే ఆమోదించి అవసరాలను తీర్చడానికి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని ఆమె చెప్పారు। వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలోని ఇదొక విప్లవాత్మక పరిణామమని మంత్రి అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుంతల సచివాలయం పరిధిలోని కిండ్లం గ్రామంలో ఇటీవల సంభవించిన ఆరుగురి మరణాలపై గిరిజనులు భయాందోళన చెందకుండా వారిని తగిన విధంగా చైతన్యవంతులను చేయాలని మంత్రి రజని వైద్యాధికారులను ఆదేశించారు। అలిపిరి నడక మార్గంలో తిరుమల కొండల్లో యువకులు సిగరెట్ తాగటం కలకలం రేపుతోంది। తిరుమలకు మద్యం సిగరెట్ గుట్కా వంటివి నిషేధం ఉన్నప్పటికీ అవి కొందరు బహిరంగంగా సిగరెట్ తాగడం చర్చనీయాంశంగా మారింది। యువకులు సిగరెట్ తాగడంపై శ్రీవారి భక్తులు టిటిడి విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేసిన అధికారులు నిర్లక్ష్యంగా ఉండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। జగన్ వద్ద రెండు పట్టణాలు ఉంటాయి, ఒకటి 10 రూపాయలు వేయడానికి మరొకటి 100 రూపాయలు లాక్కోవడానికి। జగన్ మోహరడికి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే మన రాష్ట్రానికి కర్మ పట్టిందని వైసీపీ పతనం ప్రారంభమైందని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు నిర్వహించిన ఇదేం కర్మ కార్యక్రమంలో భాగంగా ఎలమంచిలి మండలం చించినాడలో ఆయన పాల్గొన్నారు। ఆయన వీధుల్లో తిరిగి రచ్చబండ కార్యక్రమం నిర్వహించినా కూడా జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు। మూడున్నరేళ్లలో ఏం ఘనకార్యం చేశారని గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజలు ముందుకెళ్తున్నారని ప్రశ్నించారు। 2024లో టీడీపీ అధికారంలోకి రావటం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం ఖాయమని ఆయన పేర్కొన్నారు। శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైఎస్ఆర్ ఎమ్మెల్యే దద్దుకుంట శ్రీధర్ రెడ్డి వర్సెస్ టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డిల మధ్య భారీ ఘర్షణలతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు। గత 3 రోజుల క్రితం పుట్టపర్తి అభివృద్ధిపై సోషల్ మీడియాలో ఇటు వైసీపీ శ్రేణులు అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోస్టులు పెట్టుకున్న నేపథ్యంలో ఈ సంఘటనలకు దారితీసింది। అయితే శనివారం ఉదయం మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కార్యాలయం ముందు వైసీపీ శ్రేణులు రచ్చకొట్టే విధంగా వ్యవహరించారని అందువల్లే ఈ గొడవలకు దారితీశాయని తెలుస్తోంది। ఈ దాడుల నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యే దుద్దుకుంటే చేంజెస్ రెడ్డి కారు మరియు మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కారు ధ్వంసమయ్యాయి। పుట్టపర్తి నడిబొట్టున ఇరు వర్గాలు రాళ్లు కొబ్బరికాయలు కర్రలతో దాడి చేసుకోవడంతో అనేక మందికి గాయాలయ్యాయి। టీడీపీ శ్రేణులను అర్బన్ పోలీస్ స్టేషన్ కు తరలించిన శాంతించకుండా అక్కడి నుంచి మరోమారు టీడీపీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన కుదిగారు। సార్ కేమరా సార్ కేమైంది సార్ కేమైంది ఏ 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
తూర్పు గోదావరి జిల్లా కోవూరు నియోజకవర్గంలో 5 మందికి అంగన్వాడీ ఆయా నుండి ప్రమోషన్స్ పై అంగన్వాడీ కార్యకర్తగా నియమింపబడటం శుభదాయకమని రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు। స్థానిక మంత్రి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం పదోన్నతిపై వెళ్తున్న వారికి ఉత్తర్వులు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కష్టపడే వారికి ఫలితం ఉంటుందన్నారు। అరికరేవులో పనిచేస్తున్న కే వీర వెంకటలక్ష్మి కుమారదేవం 2 లో పనిచేస్తున్న బి చిన్న ప్రభావతి నందమూరి 2 లో పనిచేస్తున్న సిహెచ్ మాణిముత్యం దొమ్మూరు సావరంలో కే నాగదేవి తాళ్ళపూడి మండలం కుక్కునూరు గ్రామానికి చెందిన ఆలమూరు లక్ష్మీ దుర్గా ప్రసన్న మొత్తం 5 మందికి అంగన్వాడీ ఆయా నుండి ప్రమోషన్స్ పై అంగన్వాడీ కార్యకర్తలుగా నియమింపబడ్డారని మంత్రి తెలిపారు। పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ముద్దాపురం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించిన అనంతరం రాష్ట్ర పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాలాభిషేకం చేసి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు। सरपंच తూర్పు గోదావరి జిల్లా భీమడోలు మండలం పుల్ల గ్రామంలో ఎటువంటి అనుమతులు అర్హత లేకుండా పీఎంపీ నిర్వహిస్తున్న వైద్యశాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం పుల్ల గ్రామంలో వినాయకుడి గుడి సమీపంలో పెనుకొండ శ్రీనివాసనే పీఎంపీ అనుమతులు లేకుండా వైద్యశాల నిర్వహిస్తూ అధిక ధరలకు ఔషధాలు విక్రయిస్తున్నారంటూ ఎంఎంపురం గ్రామానికి చెందిన బీరుదుగడ్డ నరేష్ ఇటీవల స్పందన కార్యక్రమంలో వైద్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు। దీనిపై స్పందించిన డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు స్థానిక పిహెచ్సి వైద్యాధికారి లీలా ప్రసాద్ ప్రైవేటు వైద్యశాలను పర్యవేక్షించి రత్నకుమారి తైతలు సంబంధిత వైద్యశాలను తనిఖీ చేశారు। అనుమతి లేకుండా వైద్యశాల నిర్వహిస్తున్నారని గుర్తించి సీజ్ చేశారు। పనులు చేయడానికి నిధులు లేవు, పాలనా వ్యవహారాలు చక్కబెట్టే విధులు లేవు, ఈ పదవులు ఎందుకు అని గ్రామ సర్పంచులు గగ్గోలు పెడుతున్నారు। ఎంపీపీ ధనకొండ ఆదిలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం జరిగిన మండల పరిషత్ సమావేశంలో సర్పంచులు ఎంపీటీసీ సభ్యుల ఆవేదన ఇదే। పలువురు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల పాలన అస్తవ్యస్తమైంది, నిధులు లేక ఏ పని చేయలేకపోతున్నామన్నారు, ప్రజా సమస్యలను పరిష్కరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు। సమావేశంలో ముందుగా వ్యవసాయ శాఖ విద్యా ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులు వార్షిక నివేదికలను వివరించారు। పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఎండియు ఆపరేటర్ల గోడు ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియ 3 ఏళ్ల క్రిందట శ్రీకారం చుట్టారు। దీనికోసం ఆపరేటర్లను నియమించారు। ఒక్కో వాహనానికి 6.70 లక్షలతో కొనుగోలు చేశారు। అందులో 10% లబ్ధిదారుల వాటా కింద కట్టించుకున్నారు। వాహన బీమాకు సంబంధించి ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని మొదట చెప్పారని, మొదటి ఏడాది ఆపరేటర్ వాటా నుంచి బీమా కింద ఒక్కొక్క నుంచి 11,038, రెండో ఏడాది 10,845, తాజాగా మూడో ఏడాది 18,898 తీసేసుకున్నారని వాపోతున్నారు। శుక్రవారం మార్చి నెల వేతనం కింద 18,000 బ్యాంకు ఖాతాకు జమ చేశారు। కొద్దిసేపటికి మూడో ఏడాది ప్రీమియం బ్యాంకులో మినహాయించుకొని మిగతా 898 బాకీ ఉన్నట్లు చూపారని, దీనిపై వాహన ఆపరేటర్లు గగ్గోలు పెడుతున్నారు। నెలకు 18,000 వేతనం చెల్లిస్తున్నారని, దీనిలో సహాయకుడికి 5,000, డీజిల్ కు 3,000 చొప్పున ఇస్తున్నారని, ఇప్పుడు వేతనం మొత్తం భీమా కింద తీసేసుకోవడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు। త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఎండియు పై ఉన్న భారాన్ని తీర్చాలని చెప్పేసి, ఇది మేము ప్రభుత్వానికి ఎగ్రెస్ట్ కాదండి, ఈ సమస్య సీఎం గారి దృష్టి వరకు వెళ్ళాలనే ఆలోచన, మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైనికుల్లాగా ఆయన ఏదైతే ప్రవేశపెట్టారో దాన్ని ముందుకు తీసుకెళ్తానికి 100% కృషి చేస్తున్నాం, చేస్తూనే ఉంటాం కూడాను, కాకపోతే గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఈ సమస్యలన్నీ కూడా
ప్రతి ఎండియు స్టేట్ వైడ్ కు పడే ఈ సమస్యలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. మేమందరం కూడా రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసే ఎండియులమండి. మాకు చాలా న్యాయం అయితే జరుగుతలేదండి. మేము చాలా దీన పరిస్థితుల్లోకి వచ్చేసాం. బండి తీసుకున్నాక నుంచి డ్రైవర్ అని చెప్పేసి మేము ఎక్కాం బండి. ఈ పాస్ మిస్టర్ మేమే కొట్టుకోవాలి, బోట్లో మేమే మోసుకోవాలి, అన్నీ మేమే చేసుకోవాలి. 90% షెడ్యూట్ అన్నారు, అదేం లేదు అక్కడ. 60% మాకు కనబడుతుంది, అది కూడా కాదు. కానీ హెల్పర్లకి ఖర్చు చాలా ఎక్కువైపోతుంది, పెట్రోల్ ఖర్చు కూడా పెరిగింది బాగా. మేము చేయడానికి మాకు అంత సానుకూలత అవ్వట్లేదు, మాకు అంత శక్తి ఉండట్లేదు. అది కూడా కాకుండా మాకు ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు బాగా కట్ అయిపోయినాయండి. మన పోయిన సంవత్సరం 11,000, ఈ సంవత్సరం వచ్చి 19,000. మాకు అసలు లేదండి, అవకాశం లేదు. మాకు జీతాలు పడితే ఇదిగో ఉంది, బాగా ఇబ్బందిగా ఉంది. మేము పిల్లం పిల్లలతో రోడ్డు ఎక్కేసి పరిస్థితికి వస్తామండి. మా పరిస్థితి చాలా దీనంగా తయారైంది. అది కాకుండా బండి కూడా వాలంటీర్ ఇస్తున్నారు, వాలంటీర్ ఈ పాస్ మిషన్ కొట్టాలన్నారు. మాకు ఎవరు కూడా సహకరించలేదు. ఎవరన్నా కంప్లైంట్ చేస్తుంటే అంతే మీరే చేసుకుంటే వెళ్ళిపోయా అని చెప్పి అని చెప్తున్నారండి. అది కాకుండా మేము పాన్మూరి నాగేశ్వరరావు గారికి కూడా విన్నతి పత్రం ఇచ్చామండి. ఆయన కూడా సానుకూలంగా స్పందించలేదు మాకు. ఇది జానగ దృష్టిలోకి వెళ్తుందని ఈ రోజున మేము ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాం. ఇంకో వచ్చేసి ఐసీడీసీ రైస్కి కూడా మాకు ఇంతవరకు కూడా బిల్లు ఐదు నెలలు గడిచిపోతుంది. రియల్టైమ్ కాట పెట్టి ఇమ్మని జియో పాస్ చేస్తే ఆ జియో కూడా ఇంతవరకు కూడా అమలు చేయలేదండి. పేపర్ రూల్స్ కూడా మాకు ఇంతవరకు లేవు. కడియం మండలం జేగురుపాడు గ్రామం జగనన్న కాలనీలో లబ్ధిదారు చింతల ధనలక్ష్మి నివేశ స్థలంలో పొరపాటు జరిగిందని నాగేశ్వరరావు దృష్టికి వెళ్లిన వెంటనే త్వరితగతిన ఆమె నివేశ స్థలం సమస్యను పరిష్కరించి ఇంటి నిర్మాణం విషయంలో ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు ఉంటాయని, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, మా అమ్మకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో లబ్ధి జరిగింది అని, జగనన్న కాలనీ ఇల్లు మంజూరు అయిందని, మేము జగన్మోహన్ రెడ్డి చందన నాగేశ్వరరావు రుణపడి ఉంటామని, నా సమస్యలు నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లిన దామిరెడ్డిపల్లి గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, సచివాలయం కన్వర్ తాతపుడి రాంబాబు, కడియం గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ నరమామిడి గణేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ మెంబర్ చింతపర్తి రాంబాబు, చింతపర్తి చిట్టిబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాకినాడ అని పేరు ఉంటే ఆ బోర్డు మీద కాకి వాలింది, అప్పటి నుండి ఆ పేరు కాకినాడ అయింది. ఇది తమాషాకి. అసలు కథ ఏంటి అంటే, బ్రిటిష్ వారు ఇక్కడ ఉన్నప్పుడు ఈ ప్రాంతం యొక్క తీరు రూపురేఖలు కెనడాని పోలి ఉండటంతో కోకనాడ అని పెట్టారు. కో కెనడా కాస్త కాలక్రమేణా కాకినాడ అయింది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో కాస్త సమయం దొరికినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి ఒక మంచి ప్రదేశానికి వెళ్లాలని ఆలోచిస్తారు, కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియక గందరగోళంగా ఉంటుంది. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణం సందర్శన పర్యాటకులకు ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక్కడే ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందచందాలు, ఆహ్లాదకరమైన సాగర తీరాలు పర్యాటకుల మనసును హత్తుకుంటాయి. కాకినాడ ప్రధాన వాడరేవుగా పోర్టు ప్రసిద్ధి, వాణిజ్య కార్యకర్తలకు కేంద్రంగా ఉన్న దీన్ని మినీ ముంబై అని కూడా అంటారు. ఇక్కడ బీచ్, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం కాకినాడకు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోరంగి అభయారణ్యం అడవి ప్రాంతంలోనే ప్రకృతి సౌందర్యం, చక్రవంతులు, పార్కులు, బోట్ షికార్లు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ పర్యటనలో మనం అనేక జంతు జీవజలాన్ని, పక్ష జాతులను చూడవచ్చు. గట్టుప్పల మండలం నామాపురం గ్రామంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది. నామాపురం మహాలక్ష్మి దేవాదాయ శాఖ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.
బోయ వాల్మీకులను బెంతు ఒరియాలను గిరిజన జాబితాలో చేర్చాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అసెంబ్లీలో చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో గిరిజనులు చేస్తున్న పోరాటానికి పాదాభివందనాలని గూడెం కొత్తవీధి మండల గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పాతున రామరాజు మీడియాతో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బోయ వాల్మీకులను బెంతు ఒరియాలను గిరిజన జాబితాలో చేర్చాలని తీసుకున్న నిర్ణయాన్ని గిరిజన సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కావున తక్షణమే తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని आर्थिक अभिवृद्धि चेंदिन బోయ వాల్మీకులను బెంతు ఒరియాలను గిరిజన జాబితాలో చేరిస్తే ప్రస్తుతం ఉన్న గిరిజనులు నష్టపోయే ప్రమాదం అధికంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంఘం కార్యదర్శి కిట్లంగి పెద్దబ్బాయి పాల్గొన్నారు. ప్రభుత్వం ఏమైతే బోయ వాల్మీకులను బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చమని శాసనసభలో ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని ఈ ఆదివాసీ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఆ జీవ ఏమైతే ఉందో జీవ నంబర్ 58ని తక్షణమే రద్దు చేసి బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేటటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకొని మళ్ళీ అదే అసెంబ్లీలో ఆ 58 జీవోని రద్దు చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని మీ మా ఆదివాసీ సమాజం పక్షాన మేమందరము ముక్త కంఠంతో విన్నవిస్తున్నాం. అలాగే ఎస్టీ జాబితాలో బోయ వాల్మీకులను చేరిస్తే అక్కడ 50% మంది ఉన్నటువంటి బోయ వాల్మీకులు ఎంతో ఎత్తుకెదిగినటువంటి వారు, సమాజంలో అభివృద్ధి చెందినటువంటి వారు. వారు బీసీఏ కులంలో ఉన్నారు కాబట్టి వారు చాలా వరకు అభివృద్ధి చెందారు. వారు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారు అనంతపురం జిల్లాలో కావచ్చు, కర్నూలు జిల్లాలో కావచ్చు, అలాగే ఆ జిల్లాల్లో పాతుకుపోయి రాజకీయంగా జేసి దివాకర్ రెడ్డి లాంటి వారి కుటుంబాన్ని ఓడించినటువంటి ఘనమైన చరిత్ర కలిగిన వారు. ఏ ప్రభుత్వం వచ్చినా వారందరూ కూడా ప్రభుత్వం మారొచ్చు కానీ ప్రతి శాఖలో ఉన్నటువంటి మంత్రులుగా చేసినటువంటి వారు. అటువంటి బోయ వాల్మీకులను బెంతోరియాలను మా ఎస్టీ జాబితాలో చేరిస్తే మేము నిమ్మగారినటువంటి గిరిజనులం. మా గిరిజనుల యొక్క కట్టుబాట్లు, ఆచార వ్యవహార సాంప్రదాయాలతో వారికి ఎటువంటి సంబంధం లేదు. మా ఆదివాసీ సమాజంలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు వారు ఎప్పుడు పాటించినటువంటి తెగలు కావు. అందుకని ఈ బోయ వాల్మీకులను బెంతోరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా విరమించుకోవాలని మా గిరిజన సమాజం తరపున మేమందరం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ గౌరవ ప్రభుత్వం వారికి మరొక్కసారి విన్నవిస్తున్నాం. దయచేసి గౌరవనీయ సీఎం సార్, మీరు మా ఆదివాసీ సమాజం పట్ల చిన్న చూపు చూడకుండా ఇంకా నిమ్నగారిన వర్గాలైనటువంటి పీవీటీజీలు ఉన్నారు, కోందు, అలాగే కమ్మర, భగత, వాల్మీకి, ఇటువంటి సామాజిక వర్గాలని కొండదురా, ఇటువంటి సామాజిక వర్గాలని కూడా ఇప్పుడిప్పుడే రాజకీయంగా చదువుల పరంగా ఎదిగి నంద్యాల విజయపాల డైరీ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన ఎస్వి జగన్మోహన్ రెడ్డి నంద్యాల విజయపాల డైరీని రాష్ట్రంలో మొట్టమొదటి స్థానం సంపాదించుకునేలా చేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పాల డైరీకు సరఫరా చేసే రైతుల శ్రేయస్సు కోసం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తున్నారు. ముఖ్యంగా ఆల్చా డైరీలో వచ్చే ఆదాయంలో రైతులను కూడా భాగస్వామ్యం చేయడంలో చైర్మన్ జగన్మోహన్ రెడ్డి పాత్ర మరవలేనిది. ఈ సంస్కరణ తేవటంతో పాల ఉత్పత్తిదారులకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అలాగే రైతులకు కావలసిన పెట్టుబడులు అయితేనేం, పశువులకు అత్యధిక పాల దిగుబడికి కావాల్సిన దాణ అయితేనేమి, ఇలా అన్ని రంగాల్లో రైతులకు తోడ్పాటునిస్తూ వెన్ను తట్టి ప్రోత్సాహాన్ని చైర్మన్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారు. పాల డైరీకి కావలసిన అత్యాధునిక మిషనరీలను కూడా ఎస్వి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే స్థాపించారు. నూతనంగా ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజ్ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఏర్పాటు చేశారు. నంద్యాల విజయ పాల డైరీ కింద ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల మంది కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. Thank you.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయంలో ఎంతో ప్రతిష్ట పొందిన రాహుకేతు పూజలు 500 మండపం వెనుక పక్క ఉన్న మండపం రాహుకాలం 9 గంటలకు ప్రారంభించాల్సిన పూజలు ఇంతవరకు ప్రారంభించలేదు గంటకు పైగా భక్తులు వేచి ఉన్నారు తక్షణమే ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ భగత్ సింగ్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో మిల్లెట్ బేస్డ్ సిబి ఈవెంట్స్ ను అంగన్వాడీ టీచర్ పుష్పాధారంలో సిడిపిఓ స్వరూప సూపర్వైజర్ సరిత కౌన్సిలర్ ఎర్రబల్లి ప్రేమలత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సిడిపిఓ స్వరూప కౌన్సిలర్ ఎర్రబల్లి ప్రేమలత రాజేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మానవుని నిత్య జీవితంలో చిరుధాన్యాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్య స్థాయిని ఏ విధంగా మెరుగుపరచుకోవచ్చునని తెలిపారు గర్భస్థ దశ నుండి మొదటి 1000 రోజుల ప్రాముఖ్యతను గురించి చెప్పారు ఆహారంలో సిరిధాన్యాలు తీసుకోవడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చునని ప్రతి ఒక్కరు పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు బాలింతలు పూర్తి ఆరోగ్యంతో ఉండేందుకు శిశు మరణాలను తగ్గించడానికి కృషి చేస్తుందని చెప్పారు పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా రామకృష్ణాపూర్ భగత్ సింగ్ నగర్ 6వ వార్డు పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా తల్లులకు గర్భిణీలకు బాలింతలకు చిరుధాన్యాల యొక్క ప్రాముఖ్యత మరియు వాటికి వారికి ఏ ఏ చిరుధాన్యం తింటే ఎలాంటి రకమైనటువంటివి వాళ్ళకి లభిస్తాయి శక్తినిచ్చేటువంటివి ఏవి వాటిలో ఏముంటుంది మరియు చిరుధాన్యాలలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది వాటి వాటిలో చిరుధాన్యాలలో ఫైబర్ కూడా ఉంటుంది అలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది వారు రక్తహీనతకు గురి కాకుండా ఉండడం కోసము ఏ రకమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి పౌష్టికరమైన ఆహారం తీసుకుంటే మనము ఎక్కడ కానీ మనకు వాళ్ళ పుట్టే పిల్లలు పూర్తి ఆరోగ్యంతో పుట్టి ఎలాంటి ఇన్ఫర్టిలిటీ లేకుండా బాలింత మరణాలు కానీ శిశు మరణాలు లేకుండా ఉండడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రక్షణ కోసం మహిళలకు వాళ్ళకు ఈ గర్భిణీగా ఉన్నప్పుడు ఎలా కోసం పోషకాహార లోపం లేకుండా ఇలాంటి అంగన్వాడీ కేంద్రంలో చిరుధాన్యాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల అదేవిధంగా మహిళలకు కావాల్సిన ఐరన్ కానీ కాల్షియం కానీ ఏ ఆహార పదార్థాల్లో ఉంటాయని ఇక్కడ అంగన్వాడీ టీచర్ల ద్వారా ఇక్కడికి వచ్చిన సిడిపిఓ సూపర్వైజర్ ద్వారా వీళ్ళకు కొంత తెలియజేసి ఏ మహిళ కూడా గర్భిణీగా ఉన్నప్పుడు బాలింత ఉన్నప్పుడు మరణానికి గురి కాకుండా పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో పిల్లలు కానీ మన తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ ఉండడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ శాఖ మంత్రి హరీష్ రావు గారు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెలు గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు మేమందరం చాలా సంతోషంగా ఉంటూ రానున్న రోజులలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి నెల నిర్వహించి మన దగ్గరున్న మహిళలు పూర్తి ఆరోగ్యంతో పూర్తి బాలే అది గర్భిణీ స్త్రీలు త్వరగా మంచిగా ప్రసూతి జరిగి పిల్లల మరణాలను తగ్గించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టినందుకు మాంతుగా మేమందరం ఈ దీంట్లో కృషి చేస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వం ఇది ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవి బులెటిన్ అప్డేట్స్ మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం